संस्कार लेने वो असैम्ली उम्म मन राष्ट्रा की पट्टी दुर्गति अडीप राष्ट्र उपाध्यक्ष ओंगोलू मजी एमएलए दामचर् जनार्दन अ दादापू मुफ संवरा असैम्ली व्यक्ति पै आंध्र प्रदेश को मुख्यमंत्री का सेवल व्यक्ति पै व्यक्तिगत दूषण चेयर आये खंड ने प्रजा समस्थल पै दृष्टि अधिकार पार्टी नेतल प्रतिपक्ष नायक दिगजार विमर्शन सिग्गुमाल चर्यनी अ प्रकाश जिला तेलुगुदेशं पार्टी तरफ चंद्रबाबुना पै वैसीपी नायक व्यक्तिगत दूषण खंडा वैसीपी प्रभुत्व पतनं मोदलैंदनी रानुन्न रोजुल्लो प्रजले बुद्धि चूपुतारनी दामचर्ल जनार्दन अन्नारु अलांटि व्यक्तुल्नि पट्टुकोनि असेंब्लीलो चिल्लरोळ्ळु एवरैते एम्मेल्येलु कोंतमंदि मंत्रुलु चिल्लर मंत्रुलु प्लाट्फाम् वल्लंता ई रोजु असेंब्लीलो उंटं जरिगिंदि अदि ई राष्ट्रानिकि दुरदृष्टकरं अलांटि वाळ्ळु संस्कारं लेनि वाळ्ळंता कूडा माट्लाडि ఏదైనా ఉంటే దీటుగా ఈ రోజు 2.5 సంవత్సరాలు అయితే అనేక సమస్యలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి ఒక పక్క తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చేసి పంటలు పోయి ఇల్లు పడిపోయి ఇళ్ళల్లోకి నీళ్లు వచ్చేసి అనేక ఇబ్బందుల్లో ఈ రోజు ప్రజానికి ఉంటే ఏం చేయాలి ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద వదిలేసి వ్యక్తిగత విషయాలు ఒకడైతే ఒక ఎమ్మెల్యే నిన్న మూడు సార్లు దొరికాడు క్యాసెట్ రికార్డుల్లో సిగ్గుండాలి అలాంటోడు మాట్లాడటం వ్యక్తిగతంగా ఏ విధంగా దెబ్బ తీయాలి ఏ విధంగా మాట్లాడితే అతను తగ్గుతాడు అనే దురుద్దేశంతో నిన్న ఫ్యామిలీ మ్యాటర్లో కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు అది చూసిన వాళ్ళంతా కూడా ఆయన ఎంతో ఓర్చుకున్నాడు ఎన్ని ఇప్పుడు అన్నీ కూడా ఫస్ట్ నుంచి 40 సంవత్సరాల నుంచి కష్టనష్టాలు ప్రతి మనిషికి ఉంటది అలాంటిది ఎన్ని పోట్లు పొడిస్తున్నా కూడా అన్నీ కూడా నెట్టుకొని ప్రజల కోసం అన్ని విధాలుగా కూడా రాత్రింబగళ్ళు కష్టపడి ఈరోజు రాష్ట్రాన్ని ఒక రకంగా ముందుకు తీసుకొని వచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంకోటి కూడా గమనించాలి నిన్న అసెంబ్లీలో కూర్చొని మాట్లాడారు అసెంబ్లీ చేసింది రాజద అక్కడ క్యాపిటల్ లో సెక్రటేరియట్ ఇవన్నీ కూడా ఈ రోజు కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే ఏం చేసింది భిక్షది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉండే 2 సంవత్సరాల్లో అసెంబ్లీ గాని సెక్రటేరియట్ గడితే ఆడ కూర్చొని ఈ రోజు మూడు రాజధానులని నాలుగు రాజధానులని అక్కడ అమరావతి రైతులు ఏమో వాళ్ళు బాధపడతా ఉన్నారు ఉద్యోగస్తులు బాధపడుతున్నారు విద్యార్థులు బాధపడతా ఉన్నారు అన్ని దాంట్లో ఇరకపోయాడు ఇంకా ఏమి దిక్కుదోచన పరిస్థితి దానికి ఏదో విధంగా డైవర్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళ బాబాయి ఇది కూడా కేసు అది కూడా సీరియస్ గా ఉంది దాన్ని కూడా డైవర్ట్ చేసుకోవడానికి ఈ రోజు ఇట్టాంటి ఆ మంత్రులకు చెప్పి ఆ మంత్రులను ఆ ఎమ్మెల్యే పనికి రాని వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎకిల్ నవ్వు నవ్వుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి సిగ్గుండాలి ముఖ్యమంత్రికి సిగ్గుండాలి నీ వయసు ఎంత ఒక్కసారి ఛాన్స్ అని చెప్పేసి రాష్ట్రానికి వచ్చి నిన్నేమో ప్రజలంతా ఏమో రాజశేఖర్ రెడ్డి కొడుకు కదా ఏదో రాజశేఖర్ రెడ్డి లాగా ఆరోగ్యశ్రీయో ఏదో ఒకటన్నా పాలసీ తీసుకొస్తాడు 10 మందికి ఉపయోగపడతాడని చెప్పి వాళ్ళు వేస్తే ఈరోజు నువ్వు చేసే పని అందరినీ రాష్ట్రం అంతా ఇబ్బందులు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసి ఉండే వాళ్ళు వ్యాపారస్తులు అంతా కూడా ఒక వ్యాపారం సరిగ్గా లేక వాళ్ళు బాధలు పడతా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆస్తుల మీద పడటం వాళ్ళని ఏ విధంగా కక్ష సాధించుకోవటం ఏడకాడి కలెక్షన్లు ఏ నియోజకవర్గాలు చూసినా కూడా కలెక్షన్లు ఇవన్నీ కూడా తింటా అవినీతి చేస్తా ఈరోజు ఇంక ఏమీ తోచని పరిస్థితుల్లో ఈరోజు ఎదురుదాడులకి ఇట్లాంటి నీచపు రాజకీయాలు చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం నిన్న అంత మాత్రం ఆయన ముందుగానే వీళ్ళందరికీ కూడా చెప్పి ఆ విధంగా మాట్లాడించి ఒక పెద్ద మనిషి అసెంబ్లీలో కంటతడ పెట్టాడంటే ఎంత బాధపడి ఉంటాడు అది చూసిన వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకున్నారు నాకు ఎంతోమంది ఫోన్ చేశారు ఏంది ఈ పరిస్థితి ఏంది అని ఎవడన్నా అలా మాట్లాడతాడా ఎవడన్నా అసలు మనిషి అనేవాడు అట్ట మాట్లాడతాడు ఒక రోజు అనందినేవాడైతే ఒక అతను ఒక ఎమ్మెల్యే అన్నాడు పార్టీలు మారేది ఏంది మేము అనందినేవాడైతే పార్టీలు మారడని చెప్పేసి కూడా ఒక పెద్ద మనిషి మాట్లాడాడు ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ప్లాట్ఫామ్ లారీ టైర్లు కొట్టుకునే వాళ్ళంతా కూడా ఆ రోజు తెలుగుదేశం టైంలోనే వీళ్ళకి సీట్ ఇచ్చేసి ఎమ్మెల్యేలు అయ్యి ఈరోజు అయిన తర్వాత మళ్ళీ పార్టీలు మారి ఆయన్నే తిట్టే పరిస్థితులకు తీసుకొచ్చారంటే ఈరోజు పరిస్థితి ఏడదాకపోతుంది ఎట్లా రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం
అనేక సార్లు కూడా ఇబ్బంది పెట్టారు, అనేక సార్లు మాట్లాడారు, అయినా కూడా దీటుగా దానికి దగ్గట్టుగా అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ఆ స్పీకర్ ఒకడు పనికిమాలిన స్పీకర్ను ఒకటి పెడితే ఆ స్పీకర్ ఏమో మైక్ కూడా ఇవ్వడు. అంటే ఈ రోజుతో శాస్త్రమా? రేపనేది ఉండదా? ఇప్పుడు ఎంత అతిగా చేశారో ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉంటే, నేను అమరావతి రోజే చూసే వాళ్ళ పాపం పాదయాత్ర ఆడ మనుషులు, నేను 19 కిలోమీటర్లు నడిచే అత ఈరోజు అమరావతిని రైతులను చంపేశారు. వాళ్ళంతా పొలాలన్నీ ఇచ్చేసి వాళ్ళ రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఒక పక్క మద్యం చేసి వ్యాపారాలు చేసుకుంటా నెల నెల దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు. ఇవాళ విద్యార్థులంతా రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద లాఠీలు చేస్తారు. ఎవడన్నా మాట్లాడతాడంటే పోలీసు వాళ్ళు, రాత్రి 11 మా ఇంటికి పోలీసు వాళ్ళు. అంటే మనం మాట్లాడడం కూడా స్వతంత్రం లేదు, ఏదైనా నిరసన తెలపడానికి కూడా మనకు స్వతంత్రం లేదు. అంటే రాక్షసుల పాలనలో ఉన్నామా మనం? ఏమన్నా అప్పట్లో బీహార్లన్నా ఒక రకంగా ఉండేదేమో. ఈ ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు పనికిమాలిన వాళ్ళు అయిన తర్వాత పూర్తిగా రాష్ట్రాన్ని బస్టు పట్టించేసి ఈరోజు ప్రజలను భయప్రాంతం చేసే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఓడు మాట్లాడేవాడు అదే ఉంటే చంద్రబాబు గురించి మాట్లాడేవాడు. స్థాయికి వాళ్ళకి గోటికి సరిపోని అంతా కూడా ఆయన చేసిన పనులేంటి? ఇదివరకు ఉమ్మడి రాజధానిలో ఉండేటప్పుడు హైదరాబాద్ వాళ్ళని అడిగితే చెప్తారు అసలు ఏందనేది. హైదరాబాద్లో మనకి ఎన్ని ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు కానీ సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ రోజు హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు ఇన్కమ్ సోర్స్ జనరేట్ అయింది అక్కడ. ఆయన ఎన్నో కంపెనీలను తీసుకొస్తే ఒక కంపెనీని బతకనీలా, అన్నీ కూడా పంపించేదాకా నిద్రపోలా. ఒక పక్క కోవిడ్లో కొన్ని 100 మంది చచ్చిపోతూ ఉంటే ఇంట్లో కూర్చొని ఇంట్లో కనీసం ఏ హాస్పిటల్ కన్నా లేదా కలెక్టర్కి వీళ్ళందరికీ కూడా మాట్లాడటం, ప్రికాషన్స్ తీసుకోవటం, వ్యాక్సినేషన్ లేదు ఏమీ లేదు ఏదన్నా ఒకటి చేసుకోవటం ఏదీ లేదు. ఇంట్లో కూర్చొని పోతే పోతారులే అన్నట్టు ఆ రోజు బిహేవ్ చేసి ఈ విధాలుగా కూడా ప్రజల్ని ఈరోజు రాజకీయం అనేది చిరాకు పుట్టే పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంకో నిన్న మాట్లాడినాడు కప్పలాగా, ఒకడైతే ఎండోమెంట్ మినిస్టర్ కూడా ఉన్నాడు. లాస్ట్కి అతను కూడా మాట్లాడాడు ఒక్కసారి ఎమ్మెల్యే అతను. అంటే వీళ్ళ మంత్రులు కాపాడుకోవటానికి లేకపోతే మంత్రుల కోసం ఇష్టం వచ్చినట్టు ఎదుటి మనిషిని మాట్లాడితే అది మర్యాద? అది అదేమన్నా పద్ధత? ఇంట్లో ఆడవాళ్ళు లేరు, వాళ్ళ ఇళ్ళల్లో లేరు, వాళ్ళకి ఏదన్నా అంటే ఇట్లాంటి వ్యక్తిగతంగా పోతే వాళ్ళకి ఎవరికైనా ఎంత బాధ వేస్తుంది? ఎవడవైనా మన మనుషులమే. పరిస్థితి పూర్తిగా నాశనం అయిపోయింది. ఈరోజుండే దాంట్లో మేము ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా మనోధైర్యం కోల్పోయే పరిస్థితి రావద్దు, బాధపడద్దు. ఈరోజు వాళ్ళు చేసే పనులన్నిటికి కూడా ఇమ్మీడియట్గా దానికి రియాక్షన్ ఉంటుంది. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళేదో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడితే, ఆ వ్యక్తిగతంగా మాట్లాడితే ఆయన తగ్గుతాడు, ఆయన పార్టీయే లేకుండా పోద్ది అనే దురుద్దేశంతో పిచ్చి పిచ్చి మాటలంతా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఈరోజు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఈ పార్టీ ఎక్కడికి పోదు. ఎంతోమంది ఈరోజు అన్నారు తెలుగుదేశం ఒక ఇక్కడక్కడుండే ఆయన అన్నాడు ఒక ఆయన, నేను తలుచుకుంటే తెలుగుదేశం పార్టీయే ఉండదని చెప్పేసి ఒక పెద్ద మనిషి మాట్లాడాడు ఇక్కడ. ఇవన్నీ మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోలేము ఒకసారి మాట్లాడితే. ఏదైనా ఇప్పుడు చేయాల్సిన పనులేంటి? 2.5 సంవత్సరాలు అయిపోతూ ఉంది, మనం ఏం చేసాము, రాష్ట్రానికి ఏం చేసాము, నియోజకవర్గాలకు ఏం చేసాము అనేది రేపు ప్రజలకు చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి. ఊరకనే ఇప్పుడులా వచ్చిన కమిషన్లు తింటా ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయా దోచుకొని రేపు 2000 కాదు 5000 పెడతాం, రేపు 5000 కాకపోతే 10000 అయినా పెడతాం. మన కుప్పంలో జరిగింది కదా, ఓటుకి 10000 పెట్టేసి మన వాళ్ళందరినీ కూడా బయటేసి అది ఒక పెద్ద గెలిచినట్టు దాన్ని ఒక పెద్ద డిక్లేర్ చేసి ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి దేనికైనా కూడా ఒక హద్దు ఉంటుంది, ఆల్రెడీ హద్దులు దాటిపోయారు, ఖచ్చితంగా దానికి అనుభవించి తీరతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. భగవంతుడు నేను మన పాదయాత్రలో కూడా వాళ్ళందరికీ కూడా చెప్పా, మీ కష్టం మామూలు కష్టం కాదమ్మా, మీ ఇంట్లో కోసమో మీ ఇంటి పెళ్లి కోసమో మీరు నడవట్లా, రాష్ట్ర ప్రయోజనాల కోసం భావి తరాల కోసం మీరంతా కూడా కష్టపడ్డారు. తప్పకుండా మీరు ఏదైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే లోపల
మీకు వాళ్ళు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు తప్పకుండా అనుభవించి తీరుతారు. అది ఆ భగవంతుడే చూస్తాడు. ఈ ఏదైతే చేస్తున్నారో ఈ రోజులతో ఎన్నికల ఈ రోజులతో రాజకీయాలు అయిపోవు, వస్తాయి మార్పులు వస్తాయి చేస్తాయి. ఇంతవరకు వాళ్ళ నాయన కూడా చాలా ఎరవేగాడు, ఏమీ చేయలేకపోయాడు. ఆయన మీద 15 కేసులు పెట్టాడు, అవి ఏం చేయలేకపోయారు. ఈరోజు ఏమి లేక ఈరోజు కుటుంబ సభ్యులు అంటాం మాత్రం ఇది చాలా బాధాకరం. వాళ్ళ ఫ్యామిలీ ఆమె ఎన్టీ రామారావు గారు కూతురు, ఆయన ఎట్లా పెంచాడు ఏంది అంటే నోటికి వచ్చినట్టు ఈ బురద కుక్కలో బురదల్లో తిరిగే వాళ్ళంతా కూడా మాట్లాడినంత మాత్రాన అదేం జరగదు. కాబట్టి ఇలాంటి బుద్ధి లేని మాటలు బుద్ధి లేని రాజకీయాలు చేస్తే ఇంకా ఊరుకునే ఉండేదే ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.